ధన్యవాదాలు. చంద్రశేఖరరావు 100 సంవత్సరాలకు సరిపోయేంత విధ్వంసం తెలంగాణను చేసి తెలంగాణను పూర్తిగా అప్పుల ఊబిలో ముంచేసి పరిపాలనను అస్తవ్యస్తంగా తయారు చేయించి అసలు ఏమి చేసినా ఇంకా ఇది పట్టాలు ఎక్కలేనంత పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను దిగజార్చిండ్రు. నాకు సంపూర్ణమైన సంతృప్తిని కలిగించింది ఈ 100 రోజు పరిపాలన. డిసెంబర్ 7 నాడు మొదలైన పరిపాలన మార్చి 17కు 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ 100 రోజుల పరిపాలన ప్రజలు మా పట్ల చూపించిన సానుభూతి, మేము గత ప్రభుత్వం సృష్టించిన సమస్యల్ని పరిష్కరించే విధానంలో విఘ్నులు కానీ తెలంగాణలో ఉన్న కవులు కళాకారుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ మాతో పంచుకుంటున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని నాకు సంపూర్ణమైన సంతృప్తి కలిగించింది 100 రోజుల పరిపాలన. కానీ 100 రోజుల పరిపాలనతో సమస్యలన్నీ పరిష్కారమైనవని మేము భావించడం లేదు. ఇంకా బాధ్యతతో ఇచ్చిన 6 గ్యారంటీలలో మిగిలిన హామీలను కూడా అమలు చేస్తూ రాష్ట్రంలో ఉన్న ఎన్నో అపరిష్కృతమైన సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణము కల్పించి ఈరోజుకు దాదాపుగా 26 కోట్ల మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. టీవీలలో సీరియల్ చూస్తే సంవత్సరాల కొద్ది కొనసాగుతూనే ఉంటాయి. వాటికి ఆరంభం ఎప్పుడైందో చెప్పలేము, అంతం ఎప్పుడైతుందో కూడా చెప్పలేము. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము, బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ను తలపించే విధంగా నాటకాలకు, డ్రామాలకు తెరలేపినరు. ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ డ్రామా నిన్న అరెస్టు డ్రామాతో పతాక స్థాయికి వచ్చింది. అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్టు చేసి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడము, రెండవది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనంటే ఒకరోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము, దేనికి సంకేతం ఇది అంటే అవినీతి మీద చర్యలు తీసుకున్నామని ఛాంపియన్షిప్ వాళ్ళు తీసుకోవాలని, సానుభూతుల కోటాలో వీళ్ళు ప్రజల సానుభూతి బొమ్మాలి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు, మమ్మల్ని జైలు పాలు చేస్తుందని చెప్పుకోవాలి వీళ్ళు అని ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో వస్తుండ్రు. ఈరోజు ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, దాదాపుగా 2022లో మొదలైన ఈ డ్రామా 2024 మార్చి ఎన్నికల నోటిఫికేషన్కు ఒక రోజు ముందు అరెస్టుతో పరాకాష్ఠకు తీసుకెళ్ళిండ్రు అని అంటే ఈ డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తలేరని వీళ్ళు అనుకుంటున్నారా? రెండవది, కల్వకుంట్ల కవిత గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు, కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ